అది కూడా చాలా కీలకంగా ఇవాళ రావాల్సిన అంశం. ఐదోది చిన్న సూక్ష్మ చేతి వృత్తుల పరిరక్షణ కోరుకోవాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఉపాధి కల్పన అనేది సాధ్యమవుతుంది. అవన్నింటినీ నిర్లక్ష్యం చేసిన ఒకవేళ పరిస్థితుల్లో ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అది నిర్లక్ష్యం చేయకూడదని, వాళ్ళకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వాన్ని కావలసిన నైపుణ్యాన్ని అందజేయాలని, ఉపాధి అవకాశాలను విస్తరించాలి, ఉన్నంత మేరకు అవకాశాలను స్థానికులకు పరిమితం చేయాలని మా డిమాండ్. అంటే పబ్లిక్ రంగంలో ఉన్న పోస్టులు భర్తీకి సంబంధించిన డిమాండు అయితో పాటుగా ప్రైవేట్ రంగంలో భర్తీకి సంబంధించి మొత్తంగానే ఉపాధి కల్పన విషయం దృష్టి పెట్టాలి. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వము ఉపాధి కల్పన విషయంలో ఒక వైట్ పేపర్తో ఒక పొజిషన్ పేపర్ను తీసుకురావాలని ప్రభుత్వాన్ని అడుగుతుంది.